హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈశాన్యాన్ని ఎంతవరకు మనం పెంచవచ్చు. ఇంకా చూడండి, ఈశాన్యం పెంపు ఎంత చేయవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. చాలామంది యొక్క స్థలాలు నేను ప్రాక్టికల్గా వెళ్ళి అబ్జర్వ్ చేసినప్పుడు అసలు ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ చూడండి ఇట్లాంటి పెంపులు, సార్ మాకు ఈశాన్యం ఏం పెరిగింది తెలుసా సార్, ఎక్సలెంట్గా పెరిగింది, ఇది కాదండి పెరగడం అంటే. ఓకేనా, ఈశాన్యం పెంపుకి సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏముంది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న సూచన. ఆ సూచన ఏంటంటే, మేము ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై మొత్తం టూర్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ నెలలో కూడా మేము టూర్ వస్తున్నాం. మీ అందరికీ ఒకవేళ ఏదైనా సమస్యల వల్ల ఇల్లు చూపించాలి, లేదు మా ఇంటికి సంబంధించి పాతిల్లు అయిపోయింది మేము కొత్తగా కడదామనుకుంటున్నాం, లేదు మాకు కొత్త ప్లాన్ కావాలి, ప్లాన్లో మార్పులు కావాలి, ఏ విధమైనటువంటి రిక్వెస్ట్ కావాలన్నా, ఏ విధమైనటువంటి సలహా కావాలన్నా, మీరు మా హరివాస్తు వాట్సాప్ నంబర్ 9705005000కి మీరు వాట్సాప్ చేస్తే మీకు దానికి సంబంధించిన సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఛార్జెస్ అయితే అప్లికబుల్ కంపల్సరీ. సో మీ సలహాలను బేస్ చేసుకొని ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఈరోజు ఈశాన్యం సంబంధించిన స్టోరీ చూద్దాం. అయితే ఏ శాస్త్ర నియమాలు చూసినా మనసారము, విశ్వకర్మ, నెక్స్ట్ ఇంకా మనకు చాలా శాస్త్రాలు ఉన్నాయి. సో మీరు ఏ అగ్ని పురాణం కానీ మీరు ఏదన్నా తీసుకోండి, మీరు ఏ శాస్త్రం తీసుకున్నా మ్యాక్సిమం దాంట్లో ఒక్కటే ఒక పాయింట్ ఉంది, ఈశాన్యాన్ని పెంచడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి, పుత్రులకు మంచి వృద్ధి ఉంటుంది, ఇంట్లో అందరికీ అభివృద్ధి ఉంటుంది, లేదంటే డబ్బుల పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది, పేరు ప్రతిష్టల పరంగా ఉంటుంది, ముక్తి పరంగా ఉంటుంది. సో ఇవన్నీ మనం విన్నమే. అయితే అసలు నిజానికి ఈశాన్యం ఎంత పెంచాలి అనేదే ఈరోజు టాపిక్. సో ఈశాన్యం నిజంగా ఎంత పెంచాలంటే, ఇక్కడ సింపుల్గా చూడండి, ఈ పెన్నుకు సంబంధించిన గీత ఎంత మందం ఉందో ఇంత ఖచ్చితంగా పెంచాలి. ఈ మందం కాదండి, ఈ మందం. అర్థమైందా? ఉద్దిగించ ప్రమాణమని కొన్నిట్లు, దారపు పోగైనా పెరగాలని కొన్నింటిలో, అరంగుళం వరకు అని కొన్నింటిలో ఉంటుంది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు పెంచడం ఎట్లా అంటే, ఇక్కడ చూడండి, ఇది మీ స్థలం, ఇక్కడ ఇది మీ ఈశాన్యం అనుకోండి, జస్ట్ ఇట్లా పెంచుతాం అంతే. కొంచెం ఇక్కడి నుండి ఇక్కడికి దారం పట్టినప్పుడు ఒక్క అరంగుళం ఇటు జరిపి కట్టేస్తాం అన్నమాట, అంతే సింపుల్. ఈ విధంగా పెంచడాన్నే ఈశాన్యపు పెంపు అంటారు. సో చాలామంది అసలు ఈశాన్యపు పెంపు ఎంతవరకు చేయొచ్చు అనేది చాలామందికి తెలియని సీక్రెట్. సో ఈశాన్యం ఎంత పెంచాలి అంటే, ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. సో మనం మనసారంలోని కొన్ని సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ తీసుకుందాం. మనసారం ప్రకారం ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి అరంగుళం పెంచడం చేయాలి అంట. అంటే ఇక్కడ చూడండి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఇక్కడి నుండి ఇక్కడికి ఒక అరంగుళం ఇటు జరపాలి. దాని తర్వాత వాయువ్యం నుంచి ఈశాన్యానికి ఒక అంగుళం ఇటు జరపాలి. అంటే ఇట్లా ఇట్లా వస్తుంది అన్నమాట. అప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ఇంచ్. అంటే నిజంగా మీరు క్యాలిక్యులేట్ చేసినా పెరిగా పెరిగిందో లేదో అనేది కూడా మీకు అర్థం కాదు. సో ఆ విధంగా పెంచగలగాలన్నమాట. సో ఇది మనసారంలో చెప్పబడింది. దీని వలన అందరికీ మంచి లాభం కలుగుతుంది అనేది కాన్సెప్ట్. నెక్స్ట్, ప్రాచీన కార్తీక అనే గ్రంథంలో ఒక పాయింట్ ఏముందంటే, ఉద్దిగించ ప్రమాణం పెరిగితే, అంటే ఉద్దిగించ అంటే ఒక చిన్న గింజ రూపంలో ఉంటుంది. సో ఇంత పెరిగితే గనక, సేమ్ ఒక పావించి అనుకోండి, భార్యాపుత్రులకు లాభము, విద్యా వినోద పాండిత్య పశు లాభములు కలుగును అని శాస్త్రంలో ఉంది.
అదే విధంగా దిక్సాధన చేసిన తర్వాతమే ఇది చేయాలి అనేది కాన్సెప్ట్. దిక్సాధన అంటే ఏంటిది? నేను ఇంతకు ముందటి వీడియోలో చెప్పాను. మీరు ఈ వీడియోకి ఒక రెండు వీడియోల ముందు దిక్సాధన దిక్కులకు సంబంధించిన వీడియో చేశాను. సో దిక్సాధన అంటే ఏం లేదండి, సింపుల్. ఇది మీ యొక్క టోటల్ స్థలం. ఇందులో సరిగ్గా తూర్పు 90 డిగ్రీస్ ఉందా లేదా, లేకపోతే సరిగ్గా 90 డిగ్రీస్ చేసి ఈ విధంగా మీ స్థలాన్ని ఎన్నుకొని ఇక్కడ ద్వారం పెట్టాలి అనేది కాన్సెప్ట్. అంటే సింపుల్, 90 డిగ్రీస్కి ఇల్లు ఉండాలి, స్థలం ఉండాలి అనేది కాన్సెప్ట్ అన్నమాట. సో 90 డిగ్రీస్ ఉన్నప్పుడే, స్క్వేర్గా ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. డిగ్రీలు తిరిగిన దానికి ఇది వర్తించదండి. అర్థమైందా మీకు? సో 90 డిగ్రీస్ యొక్క ప్రాధాన్యం ఎంత ఉందంటే, ఇంకా నేను చెప్పనే చెప్పాను, ఆల్రెడీ ఎన్నో విషయాలు నేను చెప్పేశాను మీకు. సో 100% మీరు గనక ఇట్లాంటివి చేసుకోవాలి అంటే మీ లోకల్లో ఎవరైనా పండితులు ఉంటే వాళ్ళను సంప్రదించి మీరు ఈ విషయాలన్నీ కూడా తీసుకోవాలి. ఇట్లాంటి సమాచారం మొత్తం అడిగి దిక్సాధన చేపించుకొని మీ ఇల్లు కట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, తూర్పు ఈశాన్యం మాత్రమే పెంచాలి అనుకుంటే ముక్తి కావాలండి, అంటే భక్తి పరంగా మాకు ముక్తి కావాలి, ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా జీవితం గడపాలి. సో అటువంటి వాళ్ళు కేవలం తూర్పు ఈశాన్యాన్ని మాత్రమే ఒక అరంగుళం జరిపితే సరిపోయింది. అందరికీ మాకు కావాలండి, చాలా మంచి ఫలితాలు కావాలి, మరి ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే గనక సింపుల్, తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఒక 1/2 ఇంచ్ పెంచేసేసి మీరు దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే గోడైనా సరే ఇల్లు అయినా సరే మళ్ళీ దానికా దీనికి అడగొద్దండి, రెండిటికి సేమ్. దిక్సాధన చేసిన తర్వాత మాత్రమే ఇది సాధ్యపడుతుంది, ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో మీకు ఈశాన్యం ఎంతవరకు పెంచవచ్చు అనే కాన్సెప్ట్ గురించి చెప్పాను. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 1/2 అంగుళం మాత్రమే. ఓకే, ఈ 1/2 అంగుళంతో మనకు ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు అండి, 100%. మీరు పాతకాలం నాటి ఎక్కడ ఏది చూసినా ఈ విధంగా పెంచినట్టు ఎక్కడ కనిపించలేవండి. ఈ విధంగా పెంచడము, ఈ విధంగా పెంచడం, ఈ విధంగా పెంచడం ఇట్లాంటివి లేవు, అసలు ఎక్కడ కూడా లేవు. సో ఒరిజినల్ శాస్త్రంలోకి వెళ్తూ ఉంటే నాకు కూడా ఎన్నో ఇన్ఫర్మేషన్స్, చాలా సమాచారం, ఎన్నో సూత్రాలు, ఎన్నో రహస్యాలు తెలుస్తున్నాయి. అర్థమైందండి? సో మన ఏపీ తెలంగాణకి సంబంధించిన ఏ వాస్తు పుస్తకంలో తీసుకున్నా మీకు ఒక్కటే కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది. ఇట్లా ఇట్లా ఉంది, ఇది ఈశాన్యం కదా, ఈ ఇట్లా ఉంటుందన్నమాట, ఇది తప్పు, ఇది తప్పు, ఇట్లా తప్పు. అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఏంటంటే కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా చూసుకొని సరైన వాస్తు పండితులను కానీ, సరైన వాస్తు సలహాదారులను కానీ, మంచి అనుభవం కలిగిన వ్యక్తిని కానీ ఎవరినైనా సరే మీరు సంప్రదించి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి. మీరందరూ జీవితాంతం సుఖ సంతోషాలతో వాస్తుతో ఉండాలనేది ఒక చిన్న కాన్సెప్ట్తో ఈ వీడియో నేను రిలీజ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ నేను ఇస్తున్నాను. ఓకే, సో మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.